బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో లక్షల్లో రేషన్ కార్డులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నెల 28 నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. తెలంగాణ మొత్తం జనాభా 3,95 లక్షలుగా నిర్ధారించారు. ఇక తెలంగాణలో రేషన్ లబ్ధిదారులు 2,85 లక్షలుగా ఉన్నారు. ఆరోగ్యశ్రీ సహా పలు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల్లో పెండింగ్ దరఖాస్తులు పోగయ్యాయి. కొత్త రేషన్ కార్డులకు నిబంధనలు కఠినతరం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో రేషన్ కార్డు ఉండి ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడితే అనర్హులనే విషయాన్ని కూడా ప్రభుత్వం ప్రతిపాదించబోతుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షల ఆదాయం ఉన్నవారే అర్హులంటూ కొత్త రూల్స్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మాగాని 3.5 ఎకరాలు, బీడు భూములు అయితే 7.5 ఎకరాలు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000, పట్టణ ప్రాంతాల్లో నెలకు 15,000 ఆదాయం ఉండాల్సిందిగా విధి విధానాలు రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 100 చదరపు మీటర్ల ఇల్లు, ఫ్లాట్, కారు, ట్రాక్టర్ ఏడాదికి 1.5 లక్షల కంటే ఆదాయం ఎక్కువ ఉంటే రేషన్ కార్డు సరెండర్ చేయాల్సిందనే నిబంధనలు కూడా పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ చెల్లించినా దీనికి అనర్హులనే విషయాన్ని ప్రభుత్వం ధృవపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు రేషన్ కార్డుకు అనర్హులనే విషయాన్ని ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తం మీద పాత రేషన్ కార్డులకు సంబంధించి చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది కాబట్టి మరవి రద్దు కాబోతున్నాయా ఏంటనే సందిగ్ధమైతే నెలకొంది. ప్రస్తుతానికైతే లక్షల్లో రేషన్ కార్డులు పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ చేపట్టేందుకైతే ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఎస్, మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతారు. మధు, ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద చాలామంది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది పేద మధ్యతరగతి వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్న సందర్భం. సో ఏం చేయబోతుంది ప్రభుత్వం, ఎలాంటి విధి విధానాలు రూపొందించబోతుంది, ఎవరిని అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించబోతుంది? ఎగ్జాక్ట్లీ 2014 తర్వాత తెలంగాణ వచ్చినప్పటి నుంచి, ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగలేదు. దీనికి సంబంధించి చాలామంది ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు. గ్రామీణ తర్వాత పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటి చాలామంది, ఇటు పట్టణ ప్రాంతాల్లో వలస వచ్చినటువంటి వాళ్ళు, స్థిరపడినటువంటి వాళ్ళు కొత్త రేషన్ కోసం కార్డుల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ మార్పు కావాలనేటువంటి ఒక నినాదంతో వచ్చింది. చాలామంది కొత్త రేషన్ కార్డులకు ఈసారి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది అనేటువంటిది ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు కొత్త రేషన్ కార్డు కోసం. వారందరి పరిస్థితి ఏంటి అనేటువంటి ఆ అప్లికేషన్లను రివ్యూ చేస్తారా, కొత్త అప్లికేషన్ల స్వీకరణ చేస్తారా, మరి గతంలో వచ్చినటువంటి అప్లికేషన్ని పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక గందరగోళం ఉన్నటువంటి నేపథ్యంలో క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై మినిస్టర్గా కూడా ఉన్నారాయన, నీటిపారుదల శాఖతో పాటు. సో ఆయన చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు అధికారులకి. 28వ తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులకి అప్లికేషన్లు స్వీకరించాల్సిందిగా, గ్రామ స్థాయి లెవెల్లో దీనికి సంబంధించి స్వీకరించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. సో దానికి సంబంధించినటువంటి ప్రక్రియకు అధికారులు సమాయత్తం అవుతూ ఉన్నారు. అయితే రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పుడున్నటువంటి రేషన్ కార్డులతో పాటు చాలామంది, కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త రేషన్ కార్డు కోసం. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాక్టివ్ రేషన్ కార్డ్స్ 90 లక్షల మంది పైగా దాదాపు రేషన్ కార్డ్స్ హోల్డర్స్ ఉన్నారు. వారితో పాటు ఈ రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి ఒక్కసారి డీటెయిల్స్లోకి వెళ్తుంటే, మేము కూడా అర్హులమే అనేటువంటి అప్లై చేసుకున్నటువంటి వారిలో 2,85 లక్షల మందికి పైగా దీనికి సంబంధించి లబ్ధిదారులు ఉన్నట్టుగా ప్రస్తుతం అంచనాకు వస్తూ ఉన్నారు అధికారులంతా కూడా. సో వారందరినీ ఎలా గుర్తించడం, ఎలా రెక్టిఫై చేయడం, వాళ్ళందరినీ రేషన్ కార్డు హోల్డర్గా గుర్తించాలంటే ఎంక్వైరీ తీసుకుంది, దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే అసలు రేషన్ కార్డు గతంలో ఇచ్చినటువంటి వారికి సంబంధించిన విషయంలో ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అర్హులు కాదనేటువంటిది, గతంలో రేషన్ కార్డు తీసుకున్నటువంటి వారు సొంత గృహ నిర్మాణం కలిగి లేనటువంటి వాళ్ళు, తర్వాతి తరంలో గృహ నిర్మాణం చేసుకొని ఉన్నా, కొనుక్కొని ఉన్నా, ఫ్లాట్ కొనుక్కున్నా, ఈసారి వాళ్ళు రేషన్ కార్డుకి అనర్హులుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ట్యాక్స్ జీతం రూపంలో అటు ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ అవి ఏ రకమైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి వారంతా కూడా రేషన్ కార్డు హోల్డర్దారులు అయి ఉంటే వారు ఈసారి రేషన్ కార్డుకి అనర్హులుగా ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత మాగాని అయితే వ్యవసాయ పొలం, పంట పండించేటువంటి పొలం ఏదైతే ఉంటుందో, 3.5 ఎకరాలుగా పైగా ఉన్నటువంటి పంట పొలం ఉంటే వారు అనర్హులుగా ఉండేటువంటి అవకాశం ఉంది. గతంలో
అంత భూమి లేనటువంటి వారు, తర్వాత భూమి ఖరీదు చేసినటువంటి వారు ఎవరైనా ఉంటే అనర్హులుగా చూసేటువంటి అవకాశం ఉంది. స్వతహాగా వాళ్ళే రేషన్ కార్డ్ని సరెండర్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేటువంటి ప్రభుత్వ నిబంధనలు సిద్ధమవుతా ఉన్నాయి. ఇక ఆదాయానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షల రూపాయల ఆదాయానికి సంబంధించినటువంటి పై ఎవరైతే ఉంటారో వారు రేషన్ కార్డుకు, వైట్ రేషన్ కార్డుకు అనర్హులుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతాల్లో 15,000 ఇది నిబంధన పెట్టారు. నెలవారీగా అంత ఇన్కమ్ వర్క్ అవుతుంటుందో వారు అనర్హులుగా ఉంటారు. అంతకంటే తక్కువ ఉన్నటువంటి వారు రేషన్ కార్డుకి అర్హులుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకు రేషన్ కార్డు గురించి ఇంతగా భారీగా చర్చ కొనసాగుతుందంటే, కాంగ్రెస్ అధికారం చేపడితే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైంది. సో అన్నీ కూడా వైట్ రేషన్ కార్డుతో లింక్ ఉన్నటువంటి పరిస్థితి. 500 రూపాయల సిలిండర్ కావచ్చు, 2,500 రూపాయలు గృహలక్ష్మి కింద మహిళలకు ఇచ్చేటువంటి డైరెక్ట్గా అకౌంట్ బెనిఫిషియర్ 2,500 కావచ్చు. తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించేదైతే సొంత జాగా ఉంటే 500,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, అది కావచ్చు. తర్వాత ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేస్తామన్నారు, దానికి 10 లక్షల రూపాయలకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది కాబట్టి దానికి రేషన్ కార్డు ఉంది. రేషన్ బియ్యం తీసుకోవాలన్నా, వస్తే నిత్యావసర సరుకులు తీసుకోవాలన్నా దానికి రేషన్ కార్డే ప్రామాణికం ఉంది. రేషన్ కార్డుతో పాటు మీకు ఆదాయ ధృవీకరణ పత్రం తీసుకోవాలన్నా కూడా రేషన్ కార్డే ప్రామాణికం ఉంది. తర్వాత నిరుద్యోగ వృత్తి తీసుకోవాలన్నా కూడా బీలో బీపీఎల్ కార్డు హోల్డర్గా కుటుంబాలకు, తర్వాత ఎక్స్చేంజ్ ఆఫీసులు, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసులు వాళ్ళు నమోదు చేసుకోవాల్సిన ఉంటుంది. సో అన్ని లింకప్ అంతా కూడా రేషన్ కార్డు చుట్టే తిరుగుతూ ఉన్నాయి. సో అన్ని సంక్షేమ పథకాలు రేషన్ కార్డుకు ముడిపడి ఉండడంతో రేషన్ కార్డు అత్యంత కీలకంగా భావిస్తూ ఉంది ప్రభుత్వం. సో రేపు 28వ తారీఖు నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ఉంటుంది. గ్రామ స్థాయిలో గ్రామ సభల ద్వారా రేషన్ కార్డు హోల్డర్ని నిజమైనటువంటి అర్హులు ఎవరు అనేటువంటిది గుర్తించడానికి గ్రామ సభల ద్వారా వారికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. గ్రామ సభ ద్వారానే వారు రేషన్ కార్డును సప్లై చేయనున్నట్టుగా తెలుసు. గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డుల విషయంలో ఇప్పుడు చాలా నిబంధనలు చాలా కఠినం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా వరకు కూడా అటు ఆర్థిక పరమైన అంశాలు, అట్లాగే ఆదాయ పరిమితులు కావచ్చు, ఇంకా మిగతా అంశాలకు సంబంధించి చాలా నిబంధనలు కొత్తగా చేర్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డులు చాలా వరకు మరి రద్దయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఇన్ని సందేహాలు వస్తున్నాయి, ఎందుకంటే రకరకాల పరిమితులు పెట్టినారు ఇక్కడ. ఆదాయానికి సంబంధించి కావచ్చు, లాయర్లు, డాక్టర్లు, చార్టర్డ్ అకౌంట్లు, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, అలాగే ప్లాటు, కారు, ట్రాక్టరు, ఏదున్నా సరే ఇవన్నీ కూడా, తర్వాత బీడు భూమి మాగాని 3.5 ఎకరాలు దాటితే అది 7.5 ఎకరాలు దాటితే, సో రకరకాల నిబంధనలు ఏదైతే పెడతా ఉన్నారో, సో దీనివల్ల ఇప్పుడున్నటువంటి కొత్త రేషన్, ఇప్పుడున్నటువంటి పాత రేషన్ కార్డులకు కూడా ఆ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా, లేదంటే కొత్త వాటికి మాత్రమే ఈ నిబంధనలు వర్తించే అవకాశం ఉందా? అంటే రకరకాల ఊహాగానాలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి రేషన్ కార్డుల పరిస్థితి ఏంటి, 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయనేటువంటిది డైరెక్ట్గా ప్రభుత్వమే చెప్తా ఉంది. అందులో యాక్టివ్గా ఉన్నటువంటి రేషన్ కార్డులు కొన్ని ఉన్నాయి, కొన్ని మాత్రం యాక్టివ్గా లేనటువంటి రేషన్ కార్డ్స్ ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి అనేటువంటి దానికి అధికారులతో రివ్యూ చేసినటువంటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో మాట్లాడారు. ఆ విషయానికి సంబంధించి ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది. సరైనటువంటి క్వాలిటీ బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేకపోతా ఉన్నాం, అందుకనే తీసుకోవట్లేదు కార్డు దారులు ఎవరైతే ఉన్నారో, వైట్ రేషన్ కార్డు అనేటువంటిది. అంటే ముక్కిపోయిన బియ్యం, పనికిరాని బియ్యం, తినడానికి ఉపయోగకరంగా లేనటువంటి బియ్యాన్ని సప్లై చేస్తూ ఉన్నటువంటి పరిస్థితితో దానివల్ల బియ్యం తీసుకోవట్లేదు. కేవలం బియ్యం కోసమే బియ్యం కార్డు కింద కానీ చూడడానికి రేషన్ కార్డు లేదు. సో అది అనేక సంక్షేమ పథకాలకు ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి. ఆరోగ్యశ్రీ కావచ్చు, రేపు ఫ్యూచర్లో ఇక అనేక సంక్షేమ పథకాలు, 500 కావచ్చు, 2,500 ఇస్తామన్నట్టు, 500 సిలిండర్ కావచ్చు, 2,500 మహిళలకు ఇస్తామన్నటువంటిది కావచ్చు, రేపు ఫ్యూచర్లో విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేయడానికి 10 నుంచి 15 లక్షలు విదేశాల్లో చదువుకోవడానికి ఇస్తామన్నటువంటి కావచ్చు, ఇలా అనేక అంశాలు రేషన్ కార్డుతోనే ముడిపడున్నాయి. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, కాబట్టి కేవలం బియ్యం వరకే చూడకుండా క్వాలిటీ బియ్యం ఇస్తే అందరూ తీసుకుంటారు, అందరూ ఉపయోగకరంగా ఉంటుంది, అందరూ అదే బియ్యాన్ని తింటారు. ఇప్పుడు ఇస్తున్నటువంటి బియ్యం అంతా కూడా కోళ్ల ఫారాలకు అమ్ముకుంటున్నారు, బీర్ల కంపెనీలకు అమ్ముకుంటున్నారు, లేదు అంటే ఇడ్లీ, దోశకు సంబంధించినటువంటి హోటల్స్కి అమ్ముతున్నారు అనేటువంటిది డైరెక్ట్ శాఖాపరమైనటువంటి సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు క్వాలిటీ బియ్యం ఇవ్వలేకపోతున్నాం? ప్రభుత్వం తీసుకున్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం ఇది, ఉచితంగా బియ్యం అందజేయడం అనేటువంటిది, కానీ అది నిరుపయోగంగా మారుతూ ఉంది. కేవలం నామకే వస్తే బియ్యాన్ని సప్లై చేయడంతో తినడానికి వీలు లేనటువంటి బియ్యాన్ని సప్లై చేస్తూ ఉన్నాం. మొదట అది సరిచేసిన తర్వాత కూడా ఎవరైనా రేషన్ తీసుకోకపోతే వారిపైన ఆలోచిద్దాం. ప్రస్తుతానికి మాత్రం రేషన్ ఎవరైతే తీసుకోవట్లేదో వారి
కార్డులను రద్దు చేయాలనేటువంటి ఆలోచనలను విరమించుకోవాలి అనేటువంటిది ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖ మంత్రిగా అధికారులను ఆదేశించారు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఉన్నటువంటి కార్డ్స్ యథావిధిగా కొనసాగుతాయి. కొత్త రేషన్ కార్డు హోల్డర్లకు అప్లికేషన్లు స్వీకరిస్తూ ఉన్నారు. కానీ స్వీకరించేటువంటి సమయంలో నిబంధనలు కఠినతరం చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు వెళ్ళిపోయి గ్రామ స్థాయి నుంచి ఈ రేషన్ కార్డుకు సంబంధించి కొత్త లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ మధు. ఇది మొత్తం మీద రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు నిబంధనలు కఠినతరం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ సహా పలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈ పథకాలన్నింటి కూడా రేషన్ కార్డు లింక్ తప్పనిసరి అవడంతో ఈ నిబంధనలు ఖచ్చితంగా మార్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆదాయ పరిమితులు కావచ్చు, ఇతరత్ర అంశాల విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించే అవకాశాలు